Hi students, this is Ram Mohan, JL Industry, Government Junior College, Kachiguda. Today, in our second year history, lesson number 9, Freedom Hyderabad. In this, already we have completed introduction and how 1857 Sipahi Mutiny was started in Hyderabad. So, in this moment, there were three stages. Now we start the first stage. So the movement was gauged into three types. The first one is rebellion by the Aurangabad contingent force. The Sipahi mutiny or 1857 mutiny was started first in Aurangabad contingent force. Captain H.D. Apat, first he was sent to Aurangabad on 11th June. Here, cavalrymen became furious and they chanting the name of Mughal Emperor. So, the contingent force includes here cavalry and infantry. So, the cavalrymen, especially the first movement started in among cavalrymen. This cavalrymen very furious about Britishers. And even they chanted the name of Mughal Emperor, Bahadur Shah Zafar. So, this incident made Britishers against of the cavalrymen. And later, the complete infantry and the cavalry were lodged separately. And even though, despite of this suppression, this movement was started among cavalrymen. Among them, the Daftadar Fida Ali, he fired towards the Captain Abbott, but unfortunately it was missed. He was escaped. So Fida Ali was captured and he was hanged out after the trial. Later, this mutiny in 3rd Cavalry, which includes here 13 persons, they escaped from Bultana under the leadership of Jamedar Chida Khan. They hoped that Hyderabad would save him, but here Salarjung Prime Minister, he arrested Chida Khan. Before that, a reward of 3000 announced on the head of Chida Khan. Unfortunately, the Prime Minister of Hyderabad arrested. Later, he also hanged out by the Nizam government. Aurangabad contingent lo Sipahila Tirugubaatu anedi modata prarambhamaindi. Captain H. Abbott mottamodisariga Aurangabad ku raavadam jarigindi June 11th tarikhuna 57 lo. ఇక్కడ కాల్బలం అశ్వికదళం రెండు దళాలు ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి సైన్యంలో ఈ అశ్విక దళ సిబ్బంది బ్రిటిష్ వారి మీద కోపంతో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్ పేరుని ఎప్పుడు కూడా పలికేవారు జపించేవారు ఇది వారికి తీవ్రమైనటువంటి కోపాన్ని తెప్పించింది దాంతో ఈ యొక్క పదాతి దళాన్ని అశ్వదళాన్ని పూర్తిగా వేరు చేయడం అనేది జరిగింది అయినప్పటికీ ఈ తిరుగుబాటు అశ్విక దళంలో ప్రారంభమైంది ఈ అశ్విక దళంలో భాగంగా ఉన్నటువంటి ఈ దత్తేదార్ ఫిదా అలీ ఈ యొక్క కెప్టెన్ అయినటువంటి అబాట్ పైన కాల్పులు జరపడం జరిగింది ఈ కాల్పులు జరిపినప్పటికీ అవి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు ఫిదా ఖాన్ తప్పించుకోలేకపోయాడు దొరికిపోయాడు అతన్ని ఆ తర్వాత శిక్షించడం జరిగింది విచారణ చేసిన తర్వాత అయినప్పటికీ ఈ ఉద్యమం ఈ తిరుగుబాటు అక్కడితో ఆగిపోలేదు ఆ తర్వాత మూడవ అశ్విక దళంలో 13 మంది జమీదారులు ఈ ఉద్యమాన్ని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు బుల్తానాలో ఉన్నటువంటి వీళ్ళు అక్కడి నుండి తప్పించుకొని హైదరాబాద్కు రావడం జరిగింది
హైదరాబాద్ ఎందుకు వచ్చారు అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాం నవాబు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ సాలార్జంగ్ ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారు, మాకు సహాయ సహకారాలు అందిస్తారనే ఒక ఆలోచనతోటి వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటికే ఈ యొక్క చీదాఖాన్ మీద 3000 బహుమతి నజరానాగా ఉంది. ఎవరైతే చీదాఖాన్ని పట్టిస్తారో అతని తలను తెస్తారో వారికి 3000 నజరాను ప్రకటించడం జరిగింది. దాంతో చీదాఖాన్ వెంటనే దొరికిపోయాడు, అతన్ని బంధించడం జరిగింది, విచారణ చేసి శిక్షించడం జరిగింది. అతనితో పాటు దాదాపుగా 21 మందిని శిక్షించారు. ఎవరైతే అతనికి సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుండి తీసేయడం అనేది జరిగింది. అంటే సిపాయిల తిరుగుబాటు లేదా 1857 తిరుగుబాటు మన హైదరాబాద్ లో మొదట ఎక్కడ జరిగింది అంటే ఔరంగాబాద్ లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మీరట్ లో ప్రారంభమైన తిరుగుబాటు హైదరాబాద్కు వచ్చేసరికి ఔరంగాబాద్ కంటింజెంట్ లో అశ్విక దళంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులు మనం గుర్తుంచుకోవాలి, ఒకరు ఫిదా అలీ ఎవరైతే అపార్ట్ వైపు కాల్పులు జరిపి మిస్ అయ్యారో, రెండవది చీదాఖాన్ ఎవరైతే ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి యొక్క తిరుగుబాటును తీసుకొచ్చారు. ఆ విధంగా ఔరంగాబాద్ కంటింజెంట్ లో ప్రారంభమైన తిరుగుబాటు హైదరాబాద్ వైపు వచ్చింది. హైదరాబాద్ లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఫిదా ఆలి చనిపోవడం, ఆ తర్వాత చీదాఖాన్ని ఇక్కడ సంహరించడం జరిగిందో, ఈ చీదాఖాన్ యొక్క మద్దతుదారులు కావచ్చు, అతనికి ఎవరైతే మద్దతు ఇచ్చేటటువంటి వ్యక్తులు కావచ్చు, జమీదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలకు లోనయ్యారు. వీళ్ళందరూ కూడా మక్కా మసీదులో సమావేశమై ఒక పవిత్ర యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది, జిహాద్ అంటారు. ఈ జిహాద్ ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే చీదాఖాన్ అరెస్ట్ అయ్యాడో ఈ వార్త దావానంలో వ్యాపించింది, ఒక అగ్ని గుండమైంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా, హైదరాబాద్ రాజ్యం అంతటా కూడా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. రైట్, నౌ సెకండ్ వన్, ద అటాక్ ఆన్ ద రెసిడెన్సీ. 17 జూలై in 1857 this attack was made by Ture Baz Khan and other Rohillas. So in this incident we see the first arrest of Chidakan spreaded like wildfire, and people gathered in Makkah Masjid and made emotional speeches. The Maulvis, Maulvi Allahuddin and other Maulis in Telangana state, in Hyderabad kingdom, they made here emotional speeches. They made people to be extremist. So when they were gathered in Makkah Masjid, when they were trying to attack on residency which was located in Koti present, this situation, when Salarjung understood and he informed to Colonel Davidson about jihad, about 600 armed men marched towards the residency under the leadership of Ture Baz Khan, the important person in 1857 mutiny in Hyderabad was Ture Baz Khan. So he led the movement, he led the attack towards the residency, followers of 600. And when this attack was very close to the residency of Britishers, under the guidance of Salarjung, the British resident Colonel Davidson already deployed here Arab sipahis, Arab mutineers. The reward was 500 on Ture Baz Khan and as well as Maulvi Allahuddin. They announced here so that easily the Arab army fired toward the attackers of Rohingyas and Ture Baz Khan.
they escaped from Koti to Dark, and later they escaped to Mahabub Nagar also. And within short span of time, the Arab army arrested Turebaz Khan in Tupran area. While resisting, he was killed. Later, his body brought into Hyderabad in Koti, the King Koti Palace, where he hanged. His dead body hanged for 1 week. The supporter of Turebaz Khan, another person, Maulvi Alauddin, also was arrested, imprisoned, and he sent to Andaman Nicobar jail. Due to this cruel practices, cruel suppression, the revolt was suppressed in Hyderabad area. So in this attack, we remember two important persons, Maulvi Alauddin and Turebaz Khan. Both attack, but due to the Salar Jung and Afzaluddin's non-cooperation and the Arab army's help and Britishers' cooperation to the Nizam, lack of awareness among so many people in Hyderabad, it was completely failed. Residency pai daadi July 17, 1857 na jarigindi. Chida Khan arrest edaithe undo atani maranam edaithe undo adi daavanamla vyapinchindi. Hyderabad antata kuda ee vaartha telisina andaru kuda muslimlu andaru kuda Makka Masjidulo samaveshamai bhavodvega prasangalato akkada unnatundi maulvilu ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలతో మేల్కొల్పడం జరిగింది. వారందరినీ కూడా తిరుగుబాటుకి నాయకత్వం వహించాల్సిందిగా, తిరుగుబాటులో పాల్గొనాల్సిందిగా ఆ ప్రసంగాలు వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాయి. అలాగే మసీదులో గుమికూడినటువంటి ఈ ప్రజలందరూ కూడా జిహాదుని ప్రకటించారు. ఒక మత యుద్ధం, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఆ మతానికి వ్యతిరేకంగా, క్రిస్టియన్ కాఫీర్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రజలందరినీ రెచ్చగొట్టడం జరిగింది. ఆ మక్కా మసీదులో సమావేశమైనటువంటి మౌలవీలంతా ఆ తరువాత ఈ జిహాద్ ఏదైతే జరుగుతుందో, మత యుద్ధం అనేది ప్రారంభిస్తున్నారని తెలుస్తుందో, సాలార్ జంగ్, ప్రధానమంత్రి అయినటువంటి సాలార్ జంగ్ బ్రిటిష్ వారికి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు అక్కడ అరబ్ సైన్యాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చెల్లా చెదురుగా చెదరగొట్టడం అనేది జరిగింది. అంటే ఏ విధమైనటువంటి సహాయం అనేది అటు నిజాం నవాబు నుంచి, సాలార్ జంగ్ నుంచి లభించలేదు. ఇంతకుముందు చెప్పుకున్నాం, గోడల మీద రాతలు కనిపించాయి, ఖచ్చితంగా మీరు పాల్గొనాలి, నవాబు మరియు ప్రధానమంత్రి ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొనాలి, మాకు సహాయం అందించాలి, లేకపోతే మీరు ఇంట్లోనే కూర్చోవాలి అనే రాతలు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని నవాబు మీద, ప్రధానమంత్రి మీద చూపలేదు. అందుకే వాళ్ళు పూర్తి వ్యతిరేకత ప్రకటించారు, పూర్తిగా బ్రిటిష్ వాళ్లకు మద్దతు ప్రకటించారు వారి యొక్క చర్యలకు. అందుకే మక్కా మసీదులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళు చెదరగొట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ ఈ తిరుగుబాటు అక్కడితో ఆగిపోలేదు. ముఖ్యంగా తురేబాజ్ ఖాన్ నాయకత్వంలో 600 మంది బ్రిటిష్ రెసిడెన్సీ అయినటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ ఏదైతే మన ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందో, అది ఒకప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఇన్ హైదరాబాద్. సో దాని వైపున రావడం జరిగింది. దాడి చేయాలనే సంకల్పంతో 600 మంది సాయుధులు తురేబాజ్ ఖాన్ నాయకత్వంలో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే వార్త సాలార్ జంగ్ ఈ యొక్క కల్నల్ డేవిడ్సన్కి అందించడం జరిగింది. అందులో భాగంగానే వెంటనే అరబ్ సైన్యం సహకారం చేత వెంటనే ఈ యొక్క దాడిని తిప్పుకోవడం జరిగింది. ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దాడి ముందే తెలుసుకున్నటువంటి వీళ్ళు దాన్ని ఆపడం జరిగింది. తురేబాజ్ ఖాన్ చీకట్లో జరిగినటువంటి కార్పులు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు, దాంతో అక్కడ తప్పించుకోవడం జరిగింది.
మహబూబ్ నగర్ వైపుగా వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికే అతడు తూప్రాన్లో అరెస్ట్ కావడం జరిగింది. ఈ అరెస్ట్ అవుతున్న సమయంలోనే, బంధించబడుతున్న సమయంలోనే ఈ తురేబాజ్ ఖాన్ వాళ్ళు అక్కడ అరబ్ సైన్యం కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత అతడి యొక్క శవాన్ని, తురేబాజ్ ఖాన్ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కింగ్ కోటి ప్యాలెస్లో వారం రోజులు పైగా ఆ యొక్క డెడ్ బాడీని ఉరి తీయడం అనేది జరిగింది, వేలాడదీయడం అనేది జరిగింది. అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ యొక్క సాలార్జీ మరియు నిజాం నవాబు అఫ్జలుద్దౌలా ఈ విధమైనటువంటి చర్యలో ఉపక్రమించారని చెప్పుకోవచ్చు. ద థర్డ్, దెర్ ఆర్ త్రీ గేర్స్ ఇన్ ది సిపాయి మ్యూటిని ఇన్ హైదరాబాద్. ద ఫస్ట్ వన్ ఇన్ ఔరంగాబాద్, సెకండ్ వన్ ఇన్ హైదరాబాద్, థర్డ్ వన్ ద రెబెలియన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద స్టేట్. రాజా వెంకటప్ప నాయక్, ద కింగ్ ఆఫ్ షోరాపూర్, అనౌన్స్డ్ ఇండిపెండెన్స్. సో వైల్ ద సిపాయ్ మ్యూటినీ వాజ్ గోయింగ్ ఇన్ ఔరంగాబాద్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హైదరాబాద్, హియర్ ద షోరాపూర్ కింగ్ రాజా వెంకటప్ప నాయక్ ఆల్సో ఈ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. సో వెన్ హీ డిక్లేర్డ్ ఇయర్ ఇండిపెండెన్స్, ద కల్నల్ క్యాంబెల్ హీ అరెస్టెడ్ ద నాయక్ అండ్ ఇంప్రిజన్. లేటర్ ద నాయక్ వాజ్ కమిటెడ్ సూసైడ్. ద నెక్స్ట్ నార్గుండి జమీందార్ అండ్ జమీందార్ భాస్కర్ రావు ఆల్సో టుక్ దేమ్ సేమ్ రూట్, సేమ్ పాత్ ఆఫ్ కింగ్ ఆఫ్ షోరాపూర్. దే ఆల్సో అరెస్టెడ్ అండ్ ఇంప్రిజన్డ్. దే వర్ వెరీ క్లోజ్ టు తాంతియా తోపే. దే మెట్ సీక్రెట్లీ ద ఫైటర్స్ ఆఫ్ 1857. దట్స్ వాట్ దే వర్ అరెస్టెడ్ అండ్ ఇంప్రిజన్డ్. లేటర్ పీష్వారావు సాహెబ్ ద బేగం బజార్, హీ ఆల్సో declared here the fight against the Britishers, but he was caught in Kanpur and later he was hanged out. This movement was started in Warangal, Gulbarga, Elnichpur, Adilabad, not only in Hyderabad, later it was shifted into other Telangana places also. So this సిపాయి మ్యూటిని డిడ్ నాట్ గివ్ ఎనీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ బికాస్ ఆల్ జమీదార్స్, ఆల్ ల్యాండ్ లార్డ్స్, ఆల్ నోబెల్ కింగ్స్ ఆల్సో అరెస్టెడ్ ఇంప్రిజన్డ్ బై బ్రిటిషర్స్ అండ్ అరబ్ ఆర్మీ ఆఫ్ నిజాం. సో దట్ విత్ ఇన్ ఎ వన్ ఇయర్ దిస్ గ్రేట్ మూమెంట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. రాష్ట్రంలో, మన తెలంగాణ రాజ్యంలో వివిధ ప్రదేశాలలో ఈ తిరుగుబాటు అనేది జరిగింది. ఈ తిరుగుబాటులో ముఖ్యంగా షోరాపూర్ రాజైనటువంటి రాజా వెంకటప్ప నాయక్ మొట్టమొదటిసారిగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అంటే నిజాం నవాబు అలాగే బ్రిటిష్ వారికి సంబంధం లేకుండా అతను పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. వెంటనే ఆ వార్త తెలుసుకున్నటువంటి కల్నల్ క్యాంబెల్ నాయక్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అతను తన జరిగినటువంటి అగౌరవానికి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఇతని దారిలోనే నార్గుండి జమీందార్ భాస్కర్ రావు, అతను కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అంతకుముందే ఈ ఇద్దరు నవాబులు కూడా నానా సాహెబ్తో సాన్నిహిత్యంగా మెలగడం జరిగింది. ఈ యొక్క స్నేహ సంబంధాలను వాళ్ళు కొనసాగించడం అనేది జరిగింది. అందుచేత వారి యొక్క రాజ్యాలను కూడా ఆక్రమించుకోవడం, వారిని బంధించడం అనేది కూడా జరిగింది బ్రిటిష్ వారి చేత. పీష్వా రావు సాహెబ్ అనే వ్యక్తి కూడా మన యొక్క బేగం బజార్, హైదరాబాదులో బేగం బజార్లో తిరుగుబాటుని ప్రారంభించడం జరిగింది. వీటిని కూడా వెంటనే అణిచివేయడం అనేది కూడా జరిగింది. ఇతన్ని కాన్పూర్ వద్ద పట్టుకుని ఉరితీశారు.
దీంతో ఈ యొక్క 57 సిపాయిల తిరుగుబాటు అనేది మన హైదరాబాద్ లో ముగిసిందని చెప్పుకోవచ్చు. అంటే 57 సిపాయిల తిరుగుబాటులో మనం గమనించాల్సిన అంశాలు మూడు ఉన్నాయి. ముఖ్యంగా మూడు మార్గాలలో మూడు దారులుగా ఈ ఉద్యమం అనేది కొనసాగింది. మొట్టమొదటిసారిగా ఔరంగాబాద్లో, రెండవది హైదరాబాద్లో, మూడవది తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి ఉద్యమంలో భాగంగా ఔరంగాబాద్లో జరిగినటువంటి తిరుగుబాటులో ఫిదా అలీ, చీదా ఖాన్ అనే వ్యక్తులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ కావడం, బంధించబడడం, ఆ తర్వాత చంపేయడం, ఆ తర్వాత అతన్ని సపోర్ట్ చేసినటువంటి, మద్దతు ఇచ్చినటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేయడం, కొంతమందిని చంపడం, మిగతా వారిని ఉద్యోగాల నుండి తీసేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా అశ్విక దళంలోని వ్యక్తులు కాబట్టి వారి యొక్క ఉద్యోగాలు కోల్పోయారు. ఔరంగాబాద్లో జరిగినటువంటి తిరుగుబాటులో ఫిదా అలీ కాల్పులు జరిపాడు, అవి కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. చీదా ఖాన్ ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ వైపుగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు, అయినప్పటికీ అతని యొక్క చావుతోటి ఆ ఉద్యమం అనేది, ఔరంగాబాద్ ఉద్యమం అనేది అక్కడితో ఆగిపోయింది. హైదరాబాద్లో ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. హైదరాబాద్లో జరిగిన ఉద్యమంలో మనకిక్కడ తురే బాస్ ఖాన్ మరియు మౌల్వి అల్లావుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క తిరుగుబాటుని ముందుకు నడిపారని చెప్పుకోవచ్చు. తురే బాస్ ఖాన్ బ్రిటిష్ రెసిడెంట్ పై దాడి చేయడం, మౌల్వి అల్లావుద్దీన్ దానికి సహాయ సహకారాలు అందించడం, ముఖ్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీళ్ళు మసీదులో, మక్కా మసీదులో సమావేశమై ప్రజలను తమ భావోద్వేగ ప్రసంగాలతో రెచ్చగొట్టడం అనేది మనం ఈ యొక్క రెండవ తిరుగుబాటులో చూసాం. ఇది కూడా ఎటువంటి ప్రయత్నాలు ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో అరెస్ట్ కావడం, ఒకరు చనిపోవడం, ఒకరు పూర్తిగా అండమాన్ నికోబార్ దీవులు పంపించి చనిపోయేంత వరకు అక్కడే ఉంచడం అనేది జరిగింది. అలా హైదరాబాదులో ఈ యొక్క సాలార్ జంగ్ మరియు నిజాం నవాబు యొక్క సహాయ సహకారం లేకుండా ఇది జరుగుతుంది. ముఖ్యంగా ఇస్లాం మత రక్షకుడు, అలాగే ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాల్సినటువంటి వ్యక్తే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనలేదు. అతడే నిజాం నవాబు అఫ్జలుద్దౌలా. ప్రజలిచ్చినటువంటి బిరుదు ప్రొటెక్టర్ ఆఫ్ ఇస్లాం, ద కింగ్ ఆఫ్ ఇస్లాం అనే బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులు స్వీకరించవలసిందిగా వాళ్ళు నిజాం నవాబును కోరారు. అయినప్పటికీ నిజాం నవాబు నుంచి ఎటువంటి చరణం లేదు. పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాడు. అటు సాలార్ జంగ్ ప్రధానమంత్రి కూడా పూర్తిగా బ్రిటిష్ వారి వైపే ఉన్నారు. దానికి కారణము 1853లో బీరార్ అనే ప్రాంతాన్ని ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారో దాంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలు కలిగాయి. మా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు లాగేసుకున్నారనేటువంటి ఒక బలమైనటువంటి వ్యతిరేక భావం ప్రజల్లో పెరిగింది. అందుకే ఈ వహాబీ ఉద్యమానికి, 57 సిపాయిల తిరుగుబాటుకి ప్రజలు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఎక్కువగా ఇందులో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబుకి రెండు ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఆక్రమించుకున్నటువంటి బీరార్ ప్రాంతాన్ని తిరిగి మీకే ఇస్తాం. 1853లో జరిగినటువంటి ఈ యొక్క ఆక్రమణ బలవంతంగా లాక్కున్నటువంటి బీరార్ ప్రాంతాన్ని తిరిగి మీకే అప్పచెప్తాం. మొదటిది, ఏదైతే అప్పు మీరు బ్రిటిష్ వాళ్ళని తీసుకున్నారో ఆ అప్పును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఆఫర్లను కూడా నిజాం నవాబు ముందు ఉంచడం జరిగింది. ఒకటి, 53 బీరార్ ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడం. రెండవది, అంతకుముందు తీసుకున్నటువంటి అప్పు, బ్రిటిష్ వారి దగ్గర తీసుకున్నటువంటి అప్పును తిరిగి చెల్లించనక్కర్లేదు. ఈ రెండు ఆఫర్లకు లొంగిపోవడం, ముఖ్యంగా సాలార్ జంగ్ కూడా ఒక ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉంచాలి. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ సహకారం అవసరం. అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచుకోవాలంటే ఈ యొక్క ఆఫర్కి అంగీకరించాల్సిన పరిస్థితి. బ్రిటిషర్స్ కూడా హైదరాబాద్ను లాస్ అవుతే దేశం మొత్తాన్ని కూడా లాస్ అవుతామేమో అనే భావన వాళ్ళలో కలిగింది.
అందుకే నిజాం నవాబుకి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆఫర్ను పెట్టడం జరిగింది. అందుకే అటువైపు నుంచి ప్రజల్లో వచ్చినటువంటి భావోద్వేగమైనటువంటి ఈ యొక్క తిరుగుబాటు కావచ్చు, అలాగే భౌతికమైన తిరుగుబాటు కావచ్చు, ఆ రెండింటికి కూడా వీళ్ళు రొంగలేదు. ప్రసంగాల ద్వారా, ఉద్వేగభరితమైనటువంటి రాతల ద్వారా నవాబుని అటు ప్రధానిని తమ వైపు లాక్కోవాలనుకున్న ప్రజానీకం యొక్క ఆశలు అడియాశలు అయ్యాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ వైపు లొంగకుండా వీళ్ళ వైపే ఉంచుకోవడం అనేది తమ చర్యల ద్వారా చేయడం జరిగింది. ఈ రెండు కారణాల చేత నవాబు హైదరాబాదులో ఎటువంటి సహాయం అందించలేదు. అందుకే అటు తురేబాజ్ ఖాన్ని, ఇటు మౌల్వీ అల్లావుద్దీని, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా కూడా ఆ ఉద్యమం అక్కడితో వాళ్ళ అరెస్టు తోటి, వాళ్ళ చావుతోటి అక్కడే ఆ ఉద్యమం ఆగిపోయింది. కారణం ఏంటంటే నవాబ్ మరియు ప్రధానమంత్రి. అయినప్పటికీ ఈ ఉద్యమం ఇంకా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జమీదారులు కావచ్చు, సంస్థానాధీశులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ప్రోత్సాహం చేత వాళ్ళు కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అందులో మనం చూసాం రాజా వెంకటప్ప నాయక్, నార్గుండు జమీందార్, జమీందార్ భాస్కర్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నా కూడా వాళ్ళని బంధించడం, అరెస్ట్ చేయడం, వాళ్ళని విచారణ శిక్షించడం అనేది జరిగింది. దాని చేత ఈ ఉద్యమం అనేది, సిపాయిల తిరుగుబాటు అనేది మనకు తొందరగా ముగిసింది తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. సో ఇన్ దిస్ మూమెంట్ దెర్ వర్ 3 gauges. ద ఫస్ట్ గేజ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఔరంగాబాద్ బై 2 great leaders, వన్ ఇస్ ఫిదా అలీ అండ్ చీదా ఖాన్. ఈవెన్ దో ఇట్ డిడెంట్ గివ్ ఎనీ గుడ్ రిజల్ట్స్ బికాస్ ద సప్రెషన్ మెథడ్స్ ఆఫ్ నవాబ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నిజాం. లేటర్ ది చీదా ఖాన్ who spread the movement from Aurangabad to Hyderabad. Here also two important leaders started the movement, one Turebaz Khan and second one Maulvi Alauddin. They wanted the support from Nizam as well as Salar Jung, and the complete Islam religion declared 2 titles here, one protector of kingdom, protector of Islam to the Nizam Nawab. But there was no support from king and Nawab, king and prime minister. Here the British government announced here, they gave here 2 offers to Nizam Nawab. One is which session was occupied in 1853, that is Berar. They wanted to give back the Berar region, and second one, they wrote a letter to the Nizam to give up the amount which was taken from Britishers. So 2 offers they provided to the Nizam Nawab. And they hoped that if they lost Hyderabad, they lost everything in India. So that they encaptured Nizam Nawab and Salar Jung, and they entrapped also. Finally, whatever they did, whatever they thought, finally it taken place. That's what they arrested Turebaz Khan, Maulvi Alauddin, and they sent to imprison. And they killed even Turebaz Khan. That indicates here they cruelly suppress the movement, and they are the well-wishers of the Britishers in India. That's what they guide. They got the titles Grand Commander of India, Faithful Ally. So these titles they brought from British government. Even though, despite of these aristocratic rule, these suppressive methods, this movement was spread in other Telangana region. The small places like Adilabad, Warangal, Karimnagar, also this movement was continued. Here Shorapur king
Raja Venkatappa Nayak also declared independence. The Nargundi Jamindar also declared independence. Bhaskar Rao also declared independence. So it indicates here the Jamindars, the noble officers, the landlords also unsatisfied completely with British policies. So anyhow, finally, the suppressive methods of Nizam government, the cruel methods of British government, they applied here, and finally they got success, okay, by declining here the 1857 Sipahi mutiny in Hyderabad. Department of Intermediate Education presents audio-visual teaching material for the second year Hindi students, poetry section, lesson 4.